తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఐదారు రోజులుగా కురుస్తున్న వానలతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి తీరంలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో నాన్ స్టాప్ గా వానలు పడుతున్నాయి. మరో 3-4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ కు 3000 క్యూసెక్లు, ఉస్మాన్ సాగర్ కు 200 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1785 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా గరిష్టానికి చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో హిమాయత్ సాగర్ 6 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 4000 క్యూసెక్కులకు పైగా నీటిని మూసీలోకి వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. రాజేంద్రనగర్ నుంచి కాళీ మందిర్, గండిపేట్ సర్వీస్ రోడ్ వైపు వాహనదారులు ఎవరూ వెళ్లొద్దని అధికారులు సూచించారు. భారీ వర్షానికి గండిపేటలో 2 గేట్లు ఎత్తేశారు అధికారులు. ఇక హైదరాబాద్ లో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. చాదర్ఘాట్, ముసరాంబాగ్ వంతెనల వద్ద అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో మంగళహాట్లో 6 పాత ఇళ్లు కుప్పకూలాయి. అయితే స్థానికుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దుందుభి, పెదవాగు, భవానీసాగర్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరో 2 రోజుల్లో కోయిల్ సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశాలున్నాయి. వానలకు జిల్లా వ్యాప్తంగా 15 ఇళ్లు కూలిపోయాయి. పలుచోట్ల రోడ్లు దెబ్బతినడంతో పాటు కోతకు గురయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 60కి పైగా చెరువులు అలుగుపారుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 345.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సిరిసిల్లలో అత్యల్పంగా 275.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్లంపల్లి జలాశయం నిండుకుండలా మారింది. ధర్మపురి, కోటిలింగాల వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. పుష్కర ఘాట్లను ఆనుకుని వరద ప్రవాహం కొనసాగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి మహోగ రూపం దాల్చింది. పుష్కర ఘాట్ వద్ద 11.550 మీటర్ల ఎత్తుకు నీరు చేరింది. అంతరాష్ట్ర వంతెనకు ఆనుకుని ఉన్న అప్రోచ్ రోడ్డు కోతకు గురైంది. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా పెరగడంతో 75 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజ్ 58 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ములుగు జిల్లాలో తెలంగాణ నయాగరగా పేరొందిన బొగత జలపాతం అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. సమ్మక్క సారళమ్మ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలో కొమరం భీం ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. నిన్న 43 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకోగా సాయంత్రానికి 42 అడుగుల దిగువకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. తాలిపేరు ప్రాజెక్టుకు 17,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తోంది. అటు సారంగపూర్, స్వర్ణ ప్రాజెక్టులో భారీగా నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 2 గేట్లు ఎత్తి 10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేశారు.